ఇది బ్యాక్ సైడ్ మా కంపెనీ, అందరం వచ్చేసి స్పాట్ ఇదే పెట్టుకున్నాము. ప్రణయ్ అన్న కంజూపి అన్న దిస్ ఇస్ విష్ణు హియర్, వెల్కమ్ బ్యాక్ ద ఛానల్ హ్యాష్ట్యాగ్ గ్రీన్ మేకన్. అండ్ ఇవాళ వచ్చేసి మేమందరం కలిసి వండర్లా వెళ్తున్నాం. మా కంపెనీ అందరం వచ్చేసి స్పాట్ ఇదే పెట్టుకున్నాము. ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తున్నారు. అండ్ నేను ఇప్పుడే కరీంనగర్ నుండి ఇప్పుడే వచ్చిన, సో ప్లాన్ ఉందని చెప్పేసి నిన్ననే టికెట్స్ బుకింగ్ అన్నీ అయిపోయినాయి. నిన్ననో మొన్న అయిపోయినాయి టికెట్స్ బుకింగ్ అన్నీ. అండ్ నేను సందీప్ అన్న, రోహిత్ అన్న, ప్రణయ్ అన్న, కిషోర్ అన్న అందరం అంతే మా ఉంటారు కదా ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి వెళ్తున్నాము. టైం వచ్చేసి ఒక్క నిమిషం, ఇట్స్ 9:15 అవుతుంది. అండ్ ఇవాళ రిపబ్లిక్ డే, 26 జనవరి. సో ఇవాళ అందరికీ హాలిడే ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. లెట్స్ హ్యావ్ ఫన్, ఓకే? దారిలోకి వెళ్దాం. గట్కేశ్వర్ వెళ్తున్నాము. గట్కేశ్వర్ నుండి ఒక కార్ వస్తుంది మాకు, సో కార్లో డివైడ్ అయిపోతాం అన్నట్టు. చలో ఇప్పటికైతే గట్కేశ్వర్. ఇక్కడ వేరే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో ఇక్కడ మేము కార్ తీసుకున్నాము, పోలో వాక్స్ వ్యాగన్ది అన్నయ్య వాళ్ళది. సో ఇక్కడికి వెళ్ళి ఒక 2 బైక్స్ వస్తాయి కావచ్చు, తెలిస్తే నాకు తెలిసి 2 బైక్స్ వస్తాయి. మిగతా అందరు కార్లో వస్తారు. అండ్ అందరు ఇదే మా గ్యాంగ్ అన్నట్టు, ఇదంతా మా గ్యాంగు. సగం మంది కార్లో, సగం మంది బండ్లాల మీద. చెల్లో ధూమ్ ధామ్ యాల. అండ్ నేను నిరంజన్ బ్రో, అందరం మేము అందరం కలిసి వచ్చి కార్లో వెళ్తున్నాము. కొడుతున్నాడు. అండ్ కొంతమంది వచ్చేసి బైక్స్ అంటే ఆల్మోస్ట్ అయితే 3 బైక్స్ లో వస్తున్నారు. మేము కార్లో వెళ్తున్నాం, మిగతా వాళ్ళము. ఓకే, కాపీరైట్ పడుతుంది, వీడియో ఆపేస్తున్నా. కార్లో మేము ఇక్కడ రీచ్ అయిపోయినాము, అన్నయ్య వాళ్ళు ఇంకా రీచ్ కాలేదు.
ఇదే. అండ్ అభి అన్న డ్రైవింగ్ వేరే వేసిండు గాలి. ఇంకో బ్యాచ్ వచ్చింది, ఇంకా 3 బైక్స్ రావాలి ఆన్ ద వే. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఫుల్లీ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఫస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇది దాదాపు సగం మందికి. సో అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత గిప్పగిప్పనే అందరం వాటర్ పార్క్ వెళ్దామని అనుకున్నాము. సో వాటర్ పార్క్ వెళ్ళాలంటే క్లాత్స్ కావాలి కదా, మా దగ్గర లేవు. సో సిల్కీ కావాలి, అందుకని ఇక్కడ అందరం కలిసి షార్ట్స్ టీషర్ట్స్ తీసుకుంటున్నాము. ఇప్పటిదాకా ఎవరు లేరు, ఒక 10 మినిట్స్లోనే ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. అది ఓపెనింగ్ టైం కల్లా అందరు ఒక్కటేసారి వచ్చేసారు, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. అందరు అయితే షాపింగ్ చేస్తారు. సో అన్ని డ్రెస్సెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి షాపింగ్ అంతా అయిపోయింది. అందరం క్లాత్స్ అన్ని తీసేసుకున్నాం, ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్తున్నాం. కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసారు, కార్లో కూర్చొని బైక్స్ కూడా తీసుకొని ముందటికి వెళ్ళి లోపల పార్కింగ్ చేసుకుందామని అనుకుంటున్నారు. చలో ఇక బ్యాగ్స్ కూడా అందరం అందులోనే పెట్టిన బ్యాగ్స్ హెల్మెట్స్ అన్ని. ఓకే వెళ్దాం లోపలికి, ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే మస్తు ఉన్నది. కార్ పార్కింగ్ చేసేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అన్నట్టు. అంటే వాళ్ళు రివర్స్ ఇస్తారు, మేము రివర్స్ ఇస్తున్నాము. నా ముందట అతను చూసుకోలేదు, సీదా తీసుకొచ్చి మా కారు గుద్దేసిండు అన్నట్టు. ఇంకా అదృష్టం కార్కి ఏం డ్యామేజ్ కాలేదు, బంపర్ కూడా ఏం ఇరగలేదు. అట్లా ఉన్నాం, సడన్గా వచ్చేసి సప్పని గుద్దేసిండు వెనక రివర్స్లో, ఏం చూసుకోలేదు. అనుకోకుండా అట్లా అయిపోయింది. ఎంట్రీ ఎంట్రీ పెద్ద కథ అయింది. డ్రెస్సెస్ అన్ని వేసేసుకున్నాము అందరం సేమ్. ఏంటి ఉంది కావచ్చా అలా రెండునే అన్న, ఇలా రెండునే అన్న. పర్స్ పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్. అండ్ అందరం అయిపోయింది, అందరు రెడీ అయిపోయారు. అందరం సేమ్ డ్రెస్ కూడా అన్నట్టు బ్లాక్ అండ్ వేసుకున్నాము. అన్న డాన్స్ చేసుకున్నాం. చెల్లో వండర్లా జెయింట్ విల్ అనిపిస్తుంది. సందీప్ అన్న అలా అందరికన్నా సందీప్ అన్న అలాగే ఇవాళ. అండ్ ఇదే గ్యాంగ్ వెనక ఇంకిద్దరు ఉన్నారు. హాయ్ అన్న, డైరెక్ట్ మోడల్. చూపించమని అన్నావు కదా. అండ్ ఇది మా షిఫ్ట్ ఉన్న వేరే షిఫ్ట్ వాళ్ళన్నట్టు మా కంపెనీలో అన్నయ్య వాళ్ళు అండ్ నా ఏజ్ వాళ్ళు అందరం కలిసి వచ్చినాము. ఇది వండర్లా ఎంట్రెన్స్, చలో వెళ్దాం. Thank you.
మీరు ఎప్పుడు కానీ వండర్లోకి వస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, ఈ టికెట్ కౌంటరు. మన ఫోన్ నెంబర్ చెప్పాలి. మన ఫోన్ నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు మన ఫోన్ నెంబర్ మీద ఎన్ని టికెట్స్ బుక్ అయి ఉన్నాయో అది చెప్తారు అన్నట్టు. సో దాని ప్రకారం అంతా అన్ని మెంబర్స్ని లోపలికి పంపిస్తారు. సో ఎవరి నెంబర్ వాళ్ళే ఏ నెంబర్ పైన బుక్ చేస్తే అదే నెంబర్ చెప్పాలి. ఇది టికెట్ కౌంటర్. అండ్ ఎంట్రన్స్లో ఒక ఫౌంటైన్ ఉంది, అందరు ఫోటో షూట్ చేసుకుంటారు. మనం కూడా రెండు మూడు ఫోటోలు తీసుకున్నాం. స్టార్ట్ అయ్యా, ఇది ఎంట్రెన్స్. దీని దగ్గర మాత్రం విపరీతమైన మంది ఉన్నారు, ఘోరం ఉన్నది. ఫోకస్ అయితే లేదు, కాకపోతే లోపల ఘోరం మంది ఉన్నారు. ఎంట్రెన్స్ ఇది ఫోటోషూట్ కోసం. వారి దేవుడు, ఏంది ఇది మంది? అయితే లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఎంట్రెన్స్ లో ఫస్ట్ మనకి ఇది ఉంటుంది, తర్వాత ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ ఆప్టిమస్ బొమ్మ, ఆప్టిమస్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనబడేది ఏంటంటే రోలర్ కోస్టర్ కనిపిస్తుంది. ఫస్టే మనకు రోలర్ కోస్టర్ కనిపిస్తుంది. తర్వాత పక్కకి జెయింట్ వీల్ కనిపిస్తుంది. తెలియని వాళ్ళు అయితే ఫస్ట్ అది బిల్డింగ్ అనుకుంటారు, తర్వాత తెలుస్తుంది జెయింట్ వీల్ అని. చూపిస్తా అట్లుంటే హైట్లు ఉంది, మినిమం ఒక 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ హైట్లు ఉంది, అది ఘోరం ఉంది. అది ముందట ఒకటి ఉంది, అది ఒక ఐటమ్ ఉంది ఆడ, దాని పేరు సునామీ ఆట. సునామీ సృష్టిస్తుంది కావచ్చు, అదైతే అది ఉంది. అండ్ సునామీ ఈడ జెయింట్ వీలు ఇక్కడ. ఇదేంటి బంపర్ కార్స్ కావచ్చు, అందులో బంపర్ కార్స్ ఉన్నట్టున్నాయి అవి. అండ్ అక్కడ పెండిలం. అరే నువ్వు నా పక్కన అండ్ ఇదైతే ఖచ్చితంగా ఎక్కాలని అంటారు, వెళ్ళి ఎక్కేద్దాం. అది స్టార్ట్ అయింది. వస్తుంది వస్తుంది.